హలో ఎవరివన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మలై కప్ కేక్స్ అండి. ఇక్కడ నేను మన ఇంట్లో ఉండే చిన్న చిన్న బౌల్స్లలో ఈ కప్ కేక్స్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఒకసారి టేస్ట్ చేశారనుకోండి మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత విధంగా ఉంటాయన్నమాట ఈ కప్ కేక్స్. నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోతాయి, అంత టేస్టీగా ఎమ్మీగా ఉంటాయి ఈ కప్ కేక్స్. మరి ఈ కప్ కేక్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా మన ఇంట్లో ఇలా చిన్న చిన్న బౌల్స్ ఉంటాయి కదండి, వాటిలో నేను ఈ కప్ కేక్స్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఇంట్లో ఉండే ఏ బౌల్స్ అయినా యూజ్ చేయండి, స్టీల్వి. ఇప్పుడు నేను వీటిని నెయ్యితో గ్రీజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను 4 కప్స్ తీసుకున్నాను. ఈ కప్స్కి సరిపోయే క్వాంటిటీలో కేక్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా గ్రీజ్ చేసుకున్న తర్వాత కొద్దిగా పొడి మైదా పిండిని వేసుకొని ఈ బౌల్స్ అన్నింటినీ కూడా డస్టింగ్ చేసుకోవాలి. ఈ మైదా పిండి అంతా కూడా బాగా అప్లై చేసుకోండి బౌల్స్కి. ఇలా అప్లై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 120 గ్రామ్స్ వరకు మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, 1/2 కప్పు షుగర్ పౌడరు, 1/2 కప్పు వంట నూనెను, 1/2 కప్పు పెరుగును యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కాజు చల్లార్చిన పాలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఉండాలన్నిటివి లేకుండా నీట్గా కలుపుకోండి. చూడండి ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది, ఈ విధంగా జారుడుగా ఉండాలి. అంతవరకు మనం పాలను కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ కేక్ మిశ్రమాన్ని బౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇంకా నేను వెనీలా ఎసెన్స్ యాడ్ చేయడం లేదండి. వెనీలా ఎసెన్స్ యాడ్ చేసామనుకోండి వెనీలా ఫ్లేవర్ వస్తుంది కేక్. ఇక్కడ మనం మళ్ళీ కేక్ని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసిన అవసరం లేదు. ఇలా అంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఇలా ట్యాప్ చేసుకోండి, ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయన్నమాట. మీరు ఈ కప్పులలో కేక్ని ఫుల్గా వేయకండి, హాఫ్ వరకు వేయండి. కేక్ అనేది పొంగుతుంది అండ్ మనం మళ్ళీని కూడా యాడ్ చేయాలి కాబట్టి హాఫ్ వరకు మనం ఈ కేక్ మిశ్రమాన్ని వేసుకొని ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. అంటే ఒక పెద్ద గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇలాంటి స్టాండ్ను ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ను వెలిగించుకొని ఇలాంటి ఒక ప్లేట్ పెట్టుకొని మూత ఉంచుకొని మనము స్టీమింగ్ చేసుకోవాలి 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే. ఇక్కడ మనం కేక్ని బేక్ చేయడం లేదండి, స్టీమింగ్ చేస్తున్నాము. లో ఫ్లేమ్లోనే ఉంచుకొని 5 మినిట్స్ వరకు మనము ఈ వాటర్ని మరిగించుకోవాలి. ఇలా వాటర్ మరిగిన తర్వాత 5 మినిట్స్కి ఇప్పుడు ఇందులో మనం కేక్ బౌల్స్ని ఉంచుకోవాలి. నేను ఇక్కడ ఇలాంటి చిల్లుల ప్లేట్ పెట్టాను కదండి, మీరు ఇంట్లో ఉండే స్టీల్ ప్లేట్ని అయినా పెట్టుకోవచ్చు. ఈ ప్లేస్లో కేక్ గిన్నెలు ఒకదానికొకటి టచ్ అవ్వకుండా కొద్దిగా డిస్టెన్స్లో ఉంచుకోవాలి. ఇలా ఉంచుకొని మూత ఉంచుకొని 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఈలోపు మనం మలైని ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 1/2 లీటరు ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకోవాలి. పాలను పొంగు వచ్చేంత వరకు మనము మరిగించుకోవాలి. చూడండి ఈ విధంగా పొంగు వచ్చాయి కదా. ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని పాలు కొద్దిగా చిక్కగా తయారయ్యేంత వరకు మనము లో ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. చూడండి కాసేపటికి పాలు అనేటివి కొద్దిగా దగ్గరగా తయారయ్యాయి. ఇప్పుడు ఇందులో షుగర్ని యాడ్ చేసుకోవాలి. మనము కేక్లో కూడా షుగర్ యాడ్ చేసాము, ఇప్పుడు ఇందులో కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని షుగర్ని యాడ్ చేయండి. ఇక్కడ నేను 80 గ్రామ్స్ వరకు షుగర్ని యాడ్ చేశాను. షుగర్ అంతా మెల్ట్ అయిన తర్వాత ఇందులో ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను, ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. మీరు ఈ ప్లేస్లో కుంకుమ పువ్వు ఉంటే కనుక మీ ఇంట్లో కొద్దిగా పాలలో కుంకుమ పువ్వుని కలిపి ఆ పాలను ఇందులో యాడ్ చేసుకోండి. ఇది జస్ట్ కలర్ కోసం మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో 1/2 స్పూను యాలకల పొడిని, కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మలైని పూర్తిగా చల్లారనివ్వాలి. చూడండి ఈ విధంగా దగ్గరగా తయారయ్యాయి కదా పాలు. వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఇంకాస్త దగ్గరగా తయారవుతాయి. మనకు 15 మినిట్స్ తర్వాత కేక్ కూడా రెడీ అయిపోయింది. చూడండి ఈ బౌల్స్లలో చూడండి కేక్ అనేది చూడండి ఫ్లఫీగా వచ్చింది. ఈ సగం కన్నా ఎక్కువగానే వచ్చింది కేకు. ఇప్పుడు మనం ఇందులో మనం మలైని యాడ్ చేసుకోవాలి కాబట్టి సగం వరకు వేసుకొని మనము కేక్ని ప్రిపేర్ చేసుకుంటే బౌల్స్లలో సరిపోతుంది. ఒకసారి చూపిస్తాను చూడండి, పర్ఫెక్ట్గా మనకి కేక్ అనేటివి తయారైపోయింది. టూత్పిక్ అంటుకోకుండా నీట్గా వచ్చిందంటే మనకి కేక్ అనేది తయారైపోయింది. ఒకవేళ ఇంకా కొద్దిగా అంటుకుంటే కనుక టూత్పిక్కి లేదా నైఫ్కి ఇంకాస్త 2 మినిట్స్ వరకు మనం వీటిని స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది. కేక్ టిన్స్ని కొద్దిసేపు వరకు పూర్తిగా చల్లారనివ్వాలి. బయటికి తీసేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఎడ్జెస్ని నైఫ్తో స్క్రాప్ చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఒకసారి మీకు చూపిద్దామనేసి తీస్తున్న పక్కకి బౌల్ నుంచి. చూడండి కేక్ అనేది ఫ్లఫీగా వచ్చింది అండ్ లోపల కూడా చూడండి చాలా సాఫ్ట్గా
ఉంది కేక్ అనేది. చూడండి ఎంత మెత్తగా ఉందో కేకు, అండ్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. ఇప్పుడు నేను ఈ గిన్నెలోనే ఉంచుకొని మనం మలైని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా నేను ఫోర్క్తో గుచ్చుతున్నాను. ఇలా గుచ్చామనుకోండి మనం మలైని ఇందులో యాడ్ చేస్తాం కదా, అప్పుడు మనకి ఈ కేక్ అనేది మలైని బాగా అబ్జర్బ్ చేసుకుని సాఫ్ట్గా తయారైపోతుంది ఈ కేక్ అనేది. ఇదే విధంగా మిగతా బాల్స్లో ఉండే కేక్ని కూడా ఈ విధంగా నైఫ్తో స్క్రాప్ అదే ఫోర్క్తో గుచ్చుతున్నాను. తర్వాత ఇందులోకి మనం మలైని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మలై అనేది పూర్తిగా చల్లారాలండి, వేడిగా ఉన్నప్పుడు ఈ కేకులలో యాడ్ చేయకూడదు. పూర్తిగా చల్లారిన తర్వాత రెండు కూడా ఈ మలైని ఈ బౌల్స్లలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం ఫోర్క్తో గుచ్చాం కాబట్టి మలై అంతా కేక్ అనే అబ్జర్బ్ చేసుకొని మనకు సాఫ్ట్గా తయారైపోతుంది. ఇలా అంతా ప్రిపేర్ చేసుకొని ఒక 30 మినిట్స్ వరకు పక్కన ఉంచుకోవాలి. మీరు కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో అయినా ఉంచుకోవచ్చు అండి. ఫ్రిడ్జ్లో కనుక ఉంచుకొని సర్వ్ చేసామనుకోండి సూపర్గా ఉంటుంది ఈ మలై కేక్స్ అనేటివి. అంతేనండి, చాలా ఈజీగా అండ్ ఎమ్మిగా మలై కేక్స్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే. చూడండి ఒక 1/2 అవర్ తర్వాత ఎంత సాఫ్ట్గా తయారైందో ఈ మలై కేక్ అనేది. సో ఎమ్మీ ఎమ్మీగా ఉండే మలై కేక్ రెడీ అయిపోయింది. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది, యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ రెసిపీని మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.